మాట్లాడుతున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడుతూ ఉంది దీనికి బీజం వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కేజీ బియ్యంతో ఎవరికి ఈ దేశంలో ఆలోచన రాలా అలాంటి ఆలోచన వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఒక రెండు రూపాయల కేజీ బియ్యమే కాదు తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారి వ్యవస్థ చాలా భయంకరంగా ప్రజల్ని పీక్కు తింటూ రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉంటే ఒకే పెన్ స్ట్రోక్ తో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణ ప్రజానికానికి నిజమైన స్వాతంత్ర ప్రసాదించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఒకటి రెండు కార్యక్రమాలు కాదు సగం ధరకే చీర దోవ తీసుకొచ్చాడు రైతుకు యాభై రూపాయలకే కరెంటు స్లాబ్ రేట్లు తీసుకొచ్చిన వ్యక్తి ఇంకో పక్కన మాండలిక వ్యవస్థ సింగిల్ విండో విధానం ఏది చూసినా ఆయనకు ఆయనే సాటి పేద పిల్లలు చదువుకోవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఆ రోజుల్లోనే మొట్టమొదటిసారిగా గురుకుల పాఠశాల తీసుకొచ్చారు తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా మీరు ఆలోచించినప్పుడు పేదవాడు ఉండవలసింది గుడిసెలో కాదు పక్కా భవనాలు ఉండాలి అని పేదవాడికి పక్కా భవన నిర్మాణం చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఒక చరిత్ర సృష్టించాడు నేను ఈరోజు ఒక్క విషయం మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేయడానికి వచ్చాను ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఒకటి ఆలోచించాను మన నాయకుడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడాడు తెలుగు జాతి యొక్క శక్తి సామర్థ్యానికి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నేను వచ్చిన తర్వాత ఒక విషయం ఆలోచించాను తెలుగు వారి ఆత్మ గౌరవంతో పాటు మీకు ఆత్మవిశ్వాసం ఇస్తే ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు జాతికి ఉందని నిరూపించింది తెలుగుదేశం పార్టీ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికాం ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి చాలా మంది పిల్లలు నిన్న మొన్న పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది పుట్టిన వాళ్ళు ఉన్నారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడప్పుడే చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక్క విషయం మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా నేను ఎప్పుడు కూడా మీ అందరికంటే వయసులో పెద్దవాడైనా తమ్ముళ్ళు టీనేజర్స్ ఎట్లా ఆలోచిస్తారో మీకంటే ముందు చూపులో ఉంటాను ఇప్పటి నుంచి రాబోయే ముప్పై సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ముందుగానే ఊహించి దానికి మిమ్మల్ని అందరినీ సిద్ధం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా